హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెన్నైలో ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను నిర్మలారెడ్డి వరల్డ్ అనే ఛానల్లో, దాని కంటిన్యూషనే ఇది. ఈ కాయిల్ మీకు తెలుసా, మనం ఇది వాటర్ యాపిల్ అంటాం. ఇవి టేస్ట్ అంత బాగుండకపోవచ్చు కానీ హెల్త్కి చాలా మంచిది. మీరు ఎంతమంది తెలుసు ఈ వాటర్ యాపిల్, ఎంతమంది మీరు టేస్ట్ చేశారు? ఈరోజు వీడియోలోకి వచ్చేసినట్లయితే అత్తమ్మ వారింట్లో మనం ఏం చేసాం, తర్వాత షాపింగ్కి వెళ్ళాం, తర్వాత మళ్ళీ అమ్మవాళ్ళ ఊరికి వెళ్ళాం, అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకున్నాం. ఈరోజు వీడియోలో కంటెంట్ ఏం లేదు, కానీ జస్ట్ మీరు హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ కోసం చేసిన వీలాగ్ ఇది. చూసి మీరు ఎలా ఉందో, మీకు నచ్చిందా లేదా అనేది కూడా మీరు కామెంట్స్లో చెప్పండి. ఇది చెన్నైలో మా పూజ గది, ఇప్పుడు మీరు చూస్తున్నది. తర్వాత కిచెన్లోకి వెళ్ళిపోదాం, అత్తమ్మ మన కోసం ఏం చేస్తుందో చూసేద్దాం. వచ్చేయండి మీరు కూడా కిచెన్లోకి, బ్రేక్ఫాస్ట్ చేద్దరు కానీ. మేము పెసలు బండ పెసలు వేయలే, మినుములు వేసింది, మినుములు వేసి నష్టం చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్న ముగ్గు ఎవరేసారో గెస్ చేయండి. సో బాగా నవ్వుకున్నాము ఈ ముగ్గుని చూసి, నేను మా వారిద్దరం కూడా. సో మీరు ఎంతమంది గెస్ చేయగలుగుతారో చూద్దాం, కమెంట్స్లో రాయండి ఈ ముగ్గు ఎవరేసారనేది. తర్వాత మనం వెళ్తున్నాం శర్వణ స్టోర్స్, నా ఫేవరెట్ స్టోర్ అని చెప్పచ్చు ఇది. ఎందుకంటే అన్నీ కూడా ఒకే చోట అవైలబుల్ ఉంటాయి. మీకు ఆల్రెడీ ముందు వీడియోలో కూడా షేర్ చేశాను, కేవలం ఓన్లీ శర్వణ స్టోర్స్ మాత్రమే చూపించాను. అప్పుడే మీరు చూసుంటారు అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి, ఈవెన్ గోల్డ్, సిల్వర్, క్లాత్స్, షూస్, అన్ని పాత్రలు, వెజిటబుల్స్, తర్వాత ప్రొవిజన్స్, ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు, అన్నీ కూడా ఒకే చోట అవైలబుల్ ఉన్నాయి. ఈరోజు మనం ఇక్కడ అత్తమ్మకి మా తోడుకోడలికి కమ్మలు కొందామని వెళ్ళాం, కానీ అక్కడ చూసాం ఎక్కువైతే చాలా వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళకి ఏం నచ్చుతాయో మాకైతే అర్థం కాలేదు, వాళ్ళు రమ్మంటే రాలేదు, ఒక సర్ప్రైజింగ్గా తీసిద్దామంటే. అందువల్ల నేను మా ఆడబడుచు మాత్రం వెళ్ళి తీసుకొచ్చాం. తర్వాత మేము ఏం సెలెక్ట్ చేసామో అది కూడా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు శర్వణ స్టోర్ అవుటర్ లుక్ చూడొచ్చు, అక్కడ ఉన్న డెకరేషన్ చూసారా, ఆల్మోస్ట్ 9 ఫ్లోర్స్ ఉన్నాయి. సో అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం కొంచెం రీజనబుల్గా కూడా అనిపిస్తుంది నాకు. ఈవెన్ గోల్డ్ వేస్టేజ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, సిల్వర్ అయితే అసలు వేస్టేజే లేదు. ఇప్పుడు ఒక 1 ఇయర్ నుంచి 2% వేస్టేజ్ పెట్టున్నారు. అందువల్ల నాకు ఈ షాప్ ఎప్పుడు కూడా బాగా నచ్చుతుంది, ఎందుకంటే చాలా రీజనబుల్ కాబట్టి. సో మీరు చెన్నైలో ఎప్పుడైనా వెళ్తే శర్వణ స్టోర్కి వెళ్ళండి. ఇది నేను అత్తమ్మ కోసం సెలెక్ట్ చేసిన కమ్మలు, బాగున్నాయా? ఇది మా తోడుకోడల కోసం చేసిన కమ్మలు. కాకపోతే నాకు అనిపించింది, ఎవరికైనా మనం తీసిచ్చేటప్పుడు వాళ్ళు నచ్చి తీసుకుంటే బాగుంటుంది కదా అని అనుకున్నాను. తర్వాత ఆ రోజు వాళ్ళు రాలేదు కాబట్టి సో నాకు ఇష్టం వచ్చినవి సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. తర్వాత వాళ్ళకి ఆప్షన్ కూడా ఇచ్చాను, మీరు వద్దంటే ఎక్స్చేంజ్ చేసుకోండి అని చెప్పి. మళ్ళీ వాళ్ళు అంత సాటిస్ఫాక్షన్గా అయితే నాకు అనిపించలేదు. ఇప్పుడు చూసారా, మనం మామిడికాయలు కోసుకుందాం ఊరికి వెళ్ళడానికి, బెంగళూరు తీసుకెళ్ళడానికి. సో మామిడికాయలు, ఈ చెట్టు అయితే కొబ్బరిలాగా ఉంటుంది, ఉత్త పచ్చికాయలే మనం తినేయచ్చు అనమాట, కూరలో వేసుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారా, ఇవి ఏం కాయలో మనకైతే తెలియలేదు, బంగినపల్లి లాగా ఉన్నాయి కానీ బంగినపల్లి చెట్టు అయితే కాదు ఇది. కానీ కాయలు మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి, పచ్చికాయలే మనం ఎన్నైనా తినొచ్చు అన్నమాట, అంత బాగుంటాయి. ఈవెన్ మనం కర్రీ చేసుకున్నప్పుడు కూడా ఆ దెబ్బ అనేది కరగకుండా గట్టిగా రాయిలాగా ఉంటుంది అన్నమాట. చూసారా, ఇవన్నమాట ఈ కాయలు, కానీ చాలా వరకు కింద పడి పగిలిపోయాయి. సో అవి ఒక్కరోజు కంటే ఎక్కువ ఉండవు. చూసారా, ఈ కొన్ని కాయలు మాత్రమే మనకు బాగా దొరికాయి. ఈ సెట్ చూసారా, ఇది దీని కాస్ట్ అప్రాక్సిమేట్గా ఎంత ఉండొచ్చో మీరు గెస్ చేయగలరా? చేయలేరు కదా. ఇది దీని కాస్ట్ వచ్చి 500 రూపీస్ అంట అత్తమ్మది. ఇది 1970లో కొన్నదంట, బ్లూ స్టోన్స్ సెట్. దీనికి బ్యాంగిల్ కూడా ఉంది,
సో అది ఆ రోజుల నుంచి అత్తమ్మ మార్చకుండా ఎత్తి పెట్టుకుంది. చాలా వరకు ఓల్డ్ ఐటమ్స్ మనం తీసే మార్చేస్తుంటాం కదా, కానీ ఇప్పుడు మళ్ళీ అదే ట్రెండ్ మళ్ళీ వస్తూ ఉంటుంది మనకు. సో అందువల్ల మీ దగ్గర ఏదైనా అమ్మ వాళ్ళది కానీ, నానమ్మ వాళ్ళది కానీ, అమ్మమ్మ వాళ్ళది కానీ ఏదైనా గోల్డ్ ఉంటే మీరు మార్చకండి. ఎందుకంటే అది ఒక యాంటిక్ లుక్తో ఒక టెంపుల్ జ్యువెలరీ లాగా అనిపిస్తుంది మనకి ఇప్పుడు ఈ రోజుల్లో చూసినట్లయితే. సో నేను చాలా మార్చేసాను అప్పుడు అమ్మ వాళ్ళది కానీ అమ్మమ్మ వాళ్ళది కానీ, కానీ మీరు మాత్రం మార్చకండి. ఒకవేళ కానీ మీ దగ్గర అవైలబుల్గా కానీ ఉంటే అది ఇప్పటికి కూడా ట్రెండీగా ఉంటుంది. తర్వాత నేను చెప్పాను కదా, మనం సెలెక్ట్ చేసిన వాళ్ళకి నచ్చుకుంటే మళ్ళీ మనం ఆ స్టోర్కి మార్చుకోమని చెప్పానని. సో వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చాను నెక్స్ట్ డే మార్నింగ్. సో వాళ్ళే చూసి వాళ్ళకి ఇష్టమైన వాటిని తీసుకుంటారు కదా, మార్చుకుంటారు కదా అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చాను వాళ్ళని. వాళ్ళైతే పర్లేదు వద్దు వద్దు అన్నారు, కానీ నాకు ఎందుకో వాళ్ళు అంత సాటిస్ఫాక్షన్గా లేరు అనిపించింది. సరే ఏముంది, కొద్ది టైం స్పెండ్ చేస్తాం అంతే కదా అని చెప్పి మళ్ళీ అత్తమ్మని మా తోటికోడల్ని ఆ షాప్ తీసుకెళ్ళాను. సో అత్తమ్మ చూసారా, అద్దంలో చూసుకుంటూ ఉన్నారు. సో అత్తమ్మ వాణిశ్రీ కమ్మలు సెలెక్ట్ చేశారు, మంచి పెద్ద ఫ్లవర్ సెలెక్ట్ చేసుకున్నారు. సో తనకు అది నచ్చింది కాబట్టి నేను అదే తీసిచ్చాను. తర్వాత మా తోడి కూడా ఎక్స్చేంజ్ చేసుకున్న కమ్మలు ఇవి అన్నమాట. సో మీకు నచ్చాయా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. నాకైతే ఫస్ట్ నేను సెలెక్ట్ చేసిన దానికంటే కూడా ఇప్పుడు వీళ్ళిద్దరూ సెలెక్ట్ చేసినవి బాగా అనిపించాయి. తర్వాత మా అమ్మ కొన్ని శారీస్ తీసుకురమ్మంది, ఎవరికో అంటే ఏమంటారు దాన్ని పెట్టాలి అని చెప్పి, పెట్టుబోతులు అంటాం కదా, సో ఎవరికో గిఫ్ట్గా ఇవ్వాలని తీసుకురమ్మని చెప్పింది. సో వాళ్ళ కోసం ఒక 9 శారీస్ కొన్నాను. తర్వాత మీరు అక్క ఆ శారీ రేట్ ఎంత, ఈ శారీ రేట్ ఎంత అని అడుగుతారు కదా, సో అన్నీ కూడా నాకు ఎగ్జాక్ట్గా అయితే ప్రైస్ గుర్తులేదు, కానీ అన్నీ కూడా 1000 బిలోనే. కానీ నేను చెప్పాను కదా శరణ స్టోర్స్లో అన్నీ కూడా రీజనబుల్గా ఉంటాయని. ఇప్పుడు చూస్తున్న శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, అన్నీ కూడా కాటన్. నేను మ్యాక్సిమం కాటన్ శారీస్, నా శారీస్ ఏది తీసుకున్నా కూడా 99% నేను కాటన్ ప్రిఫర్ చేస్తాను. నాకు కాటన్ వేసుకుంటేనే హాయిగా అనిపిస్తుంది కాబట్టి ఎక్కువగా కాటన్ శారీసే నేను ప్రిఫర్ చేస్తాను. అదేవిధంగా వాళ్ళకి తీసుకురావడం కూడా నేను కాటన్ శారీసే తీసుకొచ్చాను, అన్నీ కూడా 1000 రూపీస్ బిలోనే. ఇందులో ఒకే ఒక శారీ ఫస్ట్ చూపించిన శారీ ఏనుగులు ఏనుగులుగా ఉంటుంది, అది మాత్రమే 1000 రూపీస్. రెస్ట్ మిగిలిన శారీస్ అన్ని కూడా 900, 800 అలానే. సో 700, 800, 900, 1000 ఆ రేంజ్లోనే అన్నీ అన్నమాట. ఇది శారీ అనమాట నేను చెప్పింది, ఏనుగులు ఏనుగులుగా బాగుంది ఈ శారీ. సో అన్నీ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చాను. తర్వాత మనం అవుటర్ లుక్ ఒకసారి డే టైం ఎలా ఉందో చూసేద్దాం. శరణా స్టోర్స్ షాపింగ్ అయిన తర్వాత మేము బయలుదేరాం మా ఫ్యామిలీతో అమ్మ వాళ్ళ ఊరికి. సో మాతో అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు. సో అందరూ అమ్మ వాళ్ళ ఊరికి వెళుతున్నాం, కానీ వెళ్ళే దారిలో మా పక్కన ఒక కారు ఓవర్టేక్ చేస్తూ వెళ్ళింది. సో నవ్వుతూ వెళ్తున్నారు, మాకు చేతులు ఊపుతున్నారు, మాకైతే అర్థం కాలేదు. తర్వాత మళ్ళీ మేము వాళ్ళని ఓవర్టేక్ చేసాం, మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అని చెప్పి, కానీ వాళ్ళ ఫేస్లు చూస్తే నాకు తెలిసిన జ్ఞాపకం అయితే రాలేదు. కార్ నెంబర్ చూసాం, అది తమిళనాడు రిజిస్ట్రేషన్లో ఉంది, అది చూసిన జ్ఞాపకం రాలేదు. ఏంటా అని చెప్పి ఫాలో అవుతూ వాళ్ళ ముందు మేము ముందు అలా వెళుతూ ఉన్నాం. తర్వాత నాకు అమ్మాయి చెయ్యి ఊపుతూ ఫోన్ చూపించింది. సో ఆ ఫోన్ చూపించినప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఒకవేళ మన సబ్స్క్రైబర్ అయి ఉంటారేమో, అందువల్ల ఫోన్ చూపిస్తున్నారేమో అని చెప్పి అర్థం చేసుకుని, సో మా వారిని పార్క్ చేయమని చెప్పాను సైడ్లో. సో మేము అక్కడ కారు ఆపడం చూసి వాళ్ళు కూడా మా ముందు కారు పార్క్ చేసి తర్వాత మా దగ్గరికి వస్తే, సో అమ్మాయి మన సబ్స్క్రైబర్, చాలా ఆనందం వేసింది. సో మన కారులో వెళ్తుంటే కూడా వాళ్ళు మనల్ని రికగ్నైజ్ చేశారు అని చెప్పి. చూసారా ఈ అమ్మాయి, అత్తమ్మ వాళ్ళని పరిచయం చేయడానికి తీసుకెళ్ళాను. సో ఆ అమ్మాయి ఆ రెడ్ టాప్ వేసుకుంది కదా, ఆ అమ్మాయి వచ్చి మన సబ్స్క్రైబర్. వాళ్ళ పక్కన వాళ్ళ సిస్టర్, తర్వాత వాళ్ళ హస్బెండ్, బాబు అందరు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు వీడియోలో షూట్ చేయలేదు అనుకుంటా. సో ఈ అమ్మాయే తను తర్వాత కూడా నాకు మెసేజ్ పెట్టింది, తను గుంటూరుకు వెళ్తున్నామని, చెన్నైలో జాబ్ చేస్తున్నామని, చాలా ఆనందం వేసింది. తర్వాత అమ్మాయి కూడా నాకు మెసేజ్ పెట్టి నా లైఫ్లో ఇది ఒక బెస్ట్ మెమరబుల్ మూమెంట్ అని చెప్పడం నాకు ఇంకా ఆనందం వేసింది. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మన ఊర్లో మార్నింగ్ ఎలా ఉందో చూడండి, పక్షుల కిలకిలలు, తర్వాత గుడిలో భక్తి గీతాలు చాలా బాగుంది. మన పూజితల్లి లేవగానే
చూసావమ్మా సౌండ్స్ పరాపరా సౌండ్స్ అంటూ లేస్తుంది. ఇక్కడ ఓపెన్ ఏసీలో మేము పడుకున్నాం, చాలా కూల్ గా ఉంటుంది. 100 ఏసీలు పెట్టినా కూడా ఆ విధంగా చిల్నెస్ రాదు, అంత బాగుంటుంది అనమాట. సో ఫ్రెష్ గాలిలో ఎంజాయ్ చేసాం. విన్నారుగా మన పూజీ మాటలు. సో ఈ విధంగా మేము విలేజ్ కెళ్ళినప్పుడు సమ్మర్ లో ఇదే అనమాట మా బెడ్రూమ్. చూసారు కదా ఓపెన్ లో ఎంత బాగుందో. పక్కనైతే అమ్మవారి ఇంట్లో పెద్ద వేప చెట్టు ఉంది. సో ఆ గాలికి చాలా బాగుంటుంది. ఆ చిల్నెస్ ని మనం ఎన్ని ఏసీలు పెట్టినా కూడా ఆ చిల్నెస్ మనకు రాదు. ఇక్కడ వాళ్ళ బాబాయ్తో ఏదో గేమ్స్ ఆడుతూ ఉంది మన పూజి. తర్వాత ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం, మీరు కూడా వచ్చేయండి మాతో. ఇది గబ్బిలాల చెట్టు, మన ఊరి పక్కలో ఉంది. ఆల్రెడీ మనం దీని గురించి ఫుల్ వీడియో కూడా లోడ్ చేశాను, ఇప్పుడు జస్ట్ మీకు చూపిస్తున్నాను చూడని వాళ్ళ కోసం. ఇది చాలా సంవత్సరాలుగా ఈ చెట్టు చుట్టూనే ఈ గబ్బిలాలు అనేవి తిరుగుతూ ఉన్నాయి. ఈ చెట్టు కొట్టడానికి కూడా ఆ ఊరు వాళ్ళు భయపడుతున్నారు, ఎందుకంటే కొడితే అన్ని కూడా ఈ గబ్బిలాలు అన్ని కూడా ఊరి మీద కొట్టేస్తాయని. ఇలాగే ఈ ప్లేస్ అంతా కూడా వాళ్ళు వదిలేశారు. సో అవి మీరు చూడొచ్చు ఆ గబ్బిలాలని. ఇంకా చూసేస్తాం కదా, వచ్చేయండి వేరే చోటుకి. మీ వాళ్ళయ్య వీళ్ళందరా తమిళోళ్ళు? మా వాళ్ళు ఏంది రొయ్యల చేపలు అయ్యా? ఓ గుంట్లో పెట్టినట్టువా? బతుకుందాయా? చూసారు కదా రొయ్యలు ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ వెళ్తాయి. వాళ్ళందరూ కూడా ఆ రొయ్యలు గుంటల దగ్గరకు వచ్చి కలెక్ట్ చేస్తారు. దీనిపైన ఐస్ స్టోర్ చేసి తర్వాత మనకు ఎక్స్పోర్ట్కి వెళ్తాయి. అన్నీ కూడా బతుకున్నాయి. సో అమ్మవాళ్ళు చేసేటప్పుడు కూడా ఆ ప్రాసెస్ ఇలాగే ఉండేది. కాకపోతే అమ్మవాళ్ళకి అప్పుడు పెద్ద రొయ్యలు పెద్దగా పెరిగేటివి, ఒక కేజీకి 5 6 అలా వచ్చేటివి. కానీ చిన్న చిన్నగా ఉన్నాయి, పెరగలేదంట, అందువల్లనే ఈ విధంగా పట్టి అమ్మేస్తున్నారు వాళ్ళు. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళే దారిలో ఇది జరుగుతూ ఉంది. సరే మీకు చూపిస్తామని అక్కడ ఆగాం. సో అవి బాగా ఎగురుతూ ఉన్నాయి, చూసారా ఫ్రెష్గా ఎగురుతూ ఉన్నాయి. కానీ ఇంత ఫ్రెష్ రొయ్యలు మనకు దొరకవు కదా, మనం ఏదైనా మాల్స్లో తీసుకున్నప్పుడు ఆల్రెడీ ఫ్రీజ్ చేసి ఉంటాయి, అవే మనం వాడుతూ ఉంటాం. కానీ విలేజ్లో ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయన్నమాట. మనం అక్కడ ఫ్రెష్ చేపలు కానీ రొయ్యలు కానీ వెజిటబుల్స్ కానీ అన్నీ కూడా మనం ఫ్రెష్గా తీసుకోవచ్చు. ఈ ఏరియా పర్టికులర్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఊరికి వెళ్ళే దారి అంతా కూడా ఎక్కువ చేపల గుంటలు రొయ్యల గుంటలు ఎక్కువగా ఉంటాయి. సో అవి మేము ఎప్పుడైనా కావాలంటే కూడా ఇక్కడి నుంచే తీసుకొచ్చుకుంటాం. సో ఆల్రెడీ మనం పూజకి చాలా ఇష్టం, సో ఇక్కడే తీసుకున్నాం. అవి తీసి మొన్న మీకు ఆ రొయ్యల కూర కూడా చూపించాను కదా మీకు ఎలా చేసామని చెప్పి. సో అది కూడా మనం ఇక్కడి నుంచే తీసుకొచ్చిన రొయ్యలు అన్నమాట అవి. సో ఐస్ కూడా వాళ్ళు అక్కడి నుంచే తీసుకొచ్చి ఇక్కడ ఆ బాక్స్ పైన టాప్లో వేసి స్టోర్ చేసి తర్వాత తీసుకెళ్తారంట. మనం ఆ గుంటల్లో ఉన్న రొయ్యలన్నీ కూడా పట్టి ఈ విధంగా బ్యాగుల్లో వేసి నైట్ అంతా పట్టేస్తారు. పట్టేసిన తర్వాత ఈ విధంగా వలలాగా ఉన్న బ్యాగుల్లో వేసి అక్కడ కింద వాటర్లో ఉంచి పెడతారు. అంటే వీళ్ళు మళ్ళీ మనకు తీసుకెళ్లేదాకా అవి బతుకుండేదానికి ఆ విధంగానే వాటర్లోనే ఉంటాయి. అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు వెయిట్ చేసి. సో కేజీ వచ్చి ఇక్కడ 200 రూపీస్ ఇవి ఇప్పుడు మీరు చూస్తున్న రొయ్యలు. ఇంకా 120 రూపీస్, 300 రూపీస్ అది వెయిట్ను బట్టి కూడా ఉంటాయి. సో మనం పట్టుకున్నామా, అది మన చేతిలో నిలుస్తుందో లేదో చూద్దాం. సో బతుకున్న ఒక రొయ్యని మనం పట్టుకుందాం. బాగా ఎగురుతున్నాయి, భయంగా ఉంది కదా ఇలా ఎగురుతూ ఉంటే. కానీ వాటికి అవి ముళ్ళు ఉంటాయి, భలే గుచ్చుకుంటాయి అన్నమాట అవి. అమ్మవాళ్ళు ఈ కల్చర్ చేసేటప్పుడు అక్కడ బోట్ లాగా వేసుకొని అక్కడి నుంచి వలలు విసురుతూ ఉంటారనమాట. అప్పుడు మేము ఆ బోట్లో వెళ్ళి మేము కూడా చూసేవాళ్ళం. అప్పుడు బాగా ఇంట్రెస్ట్గా ఉండేది అనమాట మాకు ఈ రొయ్యలు కానీ చేపలు కానీ పట్టేటప్పుడు. బాగా ఎంజాయ్ చేసాం. ఎప్పుడెప్పుడు అమ్మవాళ్ళు రొయ్యలు పడతారా చేపలు పడతారా, అప్పుడు మనం కూడా ఆ బోట్లో వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఆనందంగా అన్నయ్య నేను ఇద్దరం కూడా వెళ్ళేవాళ్ళం. కానీ ఈ రొయ్యల్లో మాత్రం ప్రాఫిట్స్ వస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు, కానీ లాస్ వస్తే మాత్రం మన రైతులందరికీ కూడా తట్టుకోలేని దెబ్బ.
ఇవి ఆల్రెడీ అమ్మ వాళ్ళు 2 టైమ్స్ బాగా దెబ్బతిన్నారు, వీటిలో 3rd టైం మాత్రం కొంచెం ప్రాఫిట్స్ వచ్చింది. కానీ ఇవి చేయాలంటే కొన్ని గట్స్ ఎంతైనా గట్స్ ఉండాలి. అంటే మనం దేనికైనా రెడీ అయ్యి ఈ కల్చర్ని చేయాల్సి ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఆ రొయ్యలన్నీ కూడా చచ్చిపోయి పైకి తేలిపోతాయి, అట్లప్పుడు మనకు హెవీ లాస్ వస్తుంది. కానీ రైతులకి, రైతుల గురించి మీకు తెలిసిందే కదా, అవన్నీ కూడా వాళ్ళకి చిన్న ప్రాబ్లం జరిగినా కూడా వాళ్ళకి పెట్టిన పెట్టుబడి అంతా కూడా వెళ్ళిపోతుంది, మళ్ళీ లాస్లోకి వచ్చేస్తారు. ఇక్కడ సిటీస్లో అయితే మనకు 1 మంత్ వచ్చే శాలరీ వాళ్ళు త్రూఅవుట్ ఇయర్ అంతా కష్టపడితే కానీ రాదు. చూసారా గుంటల్లో ఈ విధంగా రేడియేటర్స్ పెట్టి వాటర్ అనేది ఎప్పుడు కూడా షేక్, అది ఏమంటారు, జస్ట్ ఇలా కదుపుతూ ఉంటారు. అప్పుడే రొయ్యలు ఒక చోట ఉండకుండా బాగా తిరుగుతూ మేత బాగా తింటూ పెద్దవుతాయని చెప్పి ఆ రేడియేటర్స్ని వాడతారు. తర్వాత నేను ఏం చెప్తాననేది మా అత్తమ్మ మాటల్లో విందాం. అవన్నీ వలలో తీసుకొచ్చి డబ్బాలలో పోసి తూకం వేసి అసలు అయిసేసి పంపిస్తారు. అది దానికి ఎంత మంది మనుషులు ఎంత సో వీడియో చేసిన తర్వాత ఇప్పుడు అత్తమ్మ చెప్పిన మాటలన్నీ ఓ ఇలా చెప్తావా అని చెప్తూ ఉంది. అందువల్ల నేను మీకు అత్తమ్మ మాటలు చూపించాను. ఈ చెంబు చూసారా, ఇది చాలా సంవత్సరాల చెంబు అంట. ఇది ఇలాంటి ఇత్తడి మనకి ఇప్పుడైతే కనిపించదు, అది తరతరాల నుంచి వచ్చిస్తున్న చెంబు అంట. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఊరగాయ మామిడికాయలకు వస్తున్నారు. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లంతా కూడా చాలా ఖాళీ స్థలం ఉంది. వాళ్ళ ఇంట్లో కూడా అన్ని ఫ్రూట్స్ చెట్స్ ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. ఈ ఊరగాయకాయ, తర్వాత మామూలుగా తినే పండ్లు, జామ చెట్లు, సపోటా చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట వాళ్ళ ఇంట్లో. అన్ని రాయలకాయ తెలుసు అలా మూడు కొడుకోసి పైన. ఈ మునగచెట్టు అమ్మవాడిది, మనం బెంగళూరుకు వెళ్ళడానికి మునక్కాయలు కోయించుకుంటున్నాను. తర్వాత చింత గింజలు ఎండబోస్తున్నారు. చింతపండు అమ్మ తీసినప్పుడు వచ్చిన గింజలన్నీ కూడా ఇవి ఫ్రై చేసి తర్వాత పొట్టంతా తీసేసి నైట్ నానబెట్టి పొద్దున్న తింటే కాళ్ళ నొప్పులు తగ్గుతాయంట. అందుకోసం అమ్మ ఈ విధంగా చేస్తుంది, చింత గింజలు ఎండబెట్టుంది. తర్వాత తాటికాయలు తిందాం, వచ్చేయండి మీరు కూడా. మీలో ఎంతమందికి తాటికాయలు అవైలబుల్గా ఉంటాయి? మనం సిటీల్లో ఉన్నప్పుడు ముంజీలు కొనాల్సిందే కానీ ఇవి రెడీగా మనకు మనకెట్టి ఫ్రీగా రావు కదా. ఇక్కడ మన తోటలో ఉన్న కాయలు తీసుకొచ్చారు, వాటిని తిందామా? ఇక్కడ బెంగళూరులో అయితే 1.5 రూపీస్. మాకెందుకో కొనుక్కొని తినాలంటే చాలా బాధగా అనిపిస్తుంది, మనకు ఫ్రీగా వచ్చేది ఇక్కడ కొనుక్కోవాలా అనిపిస్తుంది. సో మేము ఊరికి వెళ్ళినప్పుడు బాగా తిన్నాం, ఇక్కడ కూడా కొన్ని తీసుకొచ్చాం ప్రణవ్ కోసం. తర్వాత మనం బయలుదేరాం బెంగళూరుకి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు ఒక బిల్డింగ్ చూడొచ్చు, ఆల్రెడీ మనం ఓల్డ్ వీడియోస్లో కూడా చూపించాను. ఆ బిల్డింగ్ ఒక మూఢనమ్మకంతో వాళ్ళ ఆ బిల్డింగ్ అంతా కూడా, వాళ్ళ ఉన్న పాత ఇల్లంతా కూడా 6 అడుగులు లోపల వరకు తవ్వేసి మొత్తం కూడా నేల కూల్చారు. ఎక్కడో లంకిబిందులు ఉన్నాయని ఎవరో చెప్పారని. ఇంకా కూడా మనకు ఊళ్ళో మూఢనమ్మకాలు నమ్ముతున్నారంటే ఇదొక నిదర్శనం, మన పక్క ఊర్లో జరిగిన సంఘటన ఇది. తర్వాత మనకు బెంగళూరుకి వచ్చే దారిలో ఈ టెంపుల్ ఉంది, స్వయంభు ఆంజనేయ స్వామి. ఇక్కడే ఆ శిల పుట్టిందంట. అంటే మోస్ట్లీ పురాతన కాలంలో ఏదైనా మనకు భూకంపాలు వచ్చి అలా లోపలికి వెళ్ళిపోయిందో ఏమో తెలియదు. ఈ పర్టికులర్గా ఈ ప్లేస్లో భూమిలో నుంచి దొరికిన ఈ శిలని ఇక్కడే టెంపుల్ కట్టారు. ఆ టెంపుల్ని మనం ఒకసారి చూసేద్దాం. ఎప్పుడు కూడా మనం బెంగళూరు నుంచి, అమ్మవాళ్ళ నుంచి బెంగళూరుకు వచ్చేటప్పుడు ఎప్పుడైనా మేము ఫుడ్ తెచ్చుకుంటే ఇక్కడే ఎప్పుడు కూర్చొని ఇక్కడే తింటాం. హోటల్స్కి తెలుసు కదా, యాజ్ యూజువల్ మీకు చాలా తక్కువ వెళ్తాం మేము హోటల్స్కి అని. అక్కడికి వెళ్ళి
ఆ వెనకాల ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ లో మేము కూర్చుని ఆ బండ కింద కూర్చొని తింటాం. ఆ సో దానికోసం ఫుడ్ కోసం అక్కడ ఆగాం. ఆ చూసారా ఈ పెద్ద బండ మనకు కనిపిస్తుంది టెంపుల్ వెనకాల, అక్కడే ఎప్పుడు భోంచేస్తూ ఉంటాం. అందువల్ల మాక్సిమం వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా వెజిటేరియన్ ఫుడ్ ఉండేలాగా చూసుకుంటాం. ఇక్కడ ఈ ప్లేస్ లో అయితే మాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ ఇంకా ఇప్పుడు కొంచెం ఎండాకాలం కాబట్టి ఒకలాగా అనిపించింది, కానీ నార్మల్ గా ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఈ ఎప్పుడు కూడా ఈ స్టోన్ కింద ఉన్న నీడలోనే తింటాం. సో ఆ విధంగా అక్కడ మనం లంచ్ చేసి మళ్ళీ బయలుదేరాం. ఆ అక్కడ రోడ్డు వైండింగ్ వల్ల చాలా మంది అక్కడే వర్క్ చేస్తున్నారు. తర్వాత తిరుపతికి వెళ్లే వాళ్ళు కూడా ఇక్కడ ఆల్ట్ అయి అక్కడ భోజనం చేసి వెళ్తూ ఉంటారు. ఆ ఇక్కడ రామాపాలెం చెట్లు, తర్వాత టేకు, తర్వాత చింత చెట్లు, ఆ ఇంకా గుబ్బలు అంటాం కదా ఆ చెట్టు, నేరేడు చెట్లు, చాలా చెట్లు ఉన్నాయి. కానీ వెనకాల వ్యూ చూసినట్లయితే కొండ ప్రాంతం లాగా అనిపిస్తుంది. ఆ బ్యూటిఫుల్ వ్యూని మనం ఎంజాయ్ చేయొచ్చు అక్కడ ఈవినింగ్ టైంలో కన్నా వెళ్ళినట్లయితే. ఆ వెనకాల అంతా కూడా మామిడి తోటలు, సపోటా తోటలు ఉన్నాయి. కాకపోతే ఆ మామిడి తోటలు, సపోటా తోటలకి ఈ టెంపుల్కి మిడిల్లో ఒక వారధిగా పెద్ద కొండలాగా అనిపిస్తుంది. ఆ కొండ కూడా చిన్నదే, మనం ఎక్కి అవతల కూడా వెళ్ళేదానికి వీలుగా ఉంది. ఇందాక మనం చూసిన వ్యూ అన్నమాట అది. సో ఇక్కడ అక్కడ భోంచేసి ఇక్కడ పెద్ద చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర కొద్దిసేపు కూర్చుంటాం ఎప్పుడు కూడా. అసలు ఎంత గాలి వస్తుందంటే అక్కడ మనకు పర్వాలేదు, రోడ్లో పడుకున్నా పర్వాలేదు, ఆ చెట్టు కింద కాసేపు నిద్రపోతే బాగుండు అన్నంత ఫీల్ వస్తుంది అనమాట. అంత రిలాక్స్ గా ఉంటుంది. చూసారా నేను దానికి చెప్పాను కదా, వీళ్ళందరూ కూడా ఇక్కడే కూర్చుని భోంచేస్తున్నారు. సో మేము ఆ చెట్టు కింద కాసేపు స్పెండ్ చేసాం టైము. తర్వాత మళ్ళీ మనం బెంగళూరుకి బయలుదేరాం. తర్వాత దారిలో మనం కాఫీకి ఒక హోటల్ దగ్గర ఆగాం. ఈ హోటలే అది, ఆంధ్రా స్టైల్ రెస్టారెంట్ అని ఉంది. కానీ ఇది నేను ముందు ఎప్పుడు అంత గమనించలేదు, మోస్ట్లీ ఇక్కడ ఏదైనా తోట ఉండొచ్చేమో. కానీ నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది. టీ కానీ కాఫీ కానీ పర్టికులర్గా కొన్ని ఏరియాస్లోనే బాగా అనిపిస్తాయి మనకు. కానీ మేము ఇక్కడ ఫస్ట్ టైం ఎలా ఉంది, నేను మెయిన్ ఇక్కడ ఈ హోటల్కి వెళ్ళడానికి కారణం ఈ హోటల్ వ్యూ నాకు బాగా నచ్చింది. చూసారా కొంచెం లోపలగా ఉన్నా కూడా ఆ ఫ్రంట్ నుంచి కూడా వాళ్ళు గ్రీనరీ మెయింటైన్ చేశారు, చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ ఆగాం. సో లోపలికి వెళ్ళి టీ తాగాం అక్కడ. ఎందుకు నేను ఈ హోటల్ని మీకు చూపిస్తున్నానంటే, ఎప్పుడైనా మనం జర్నీ చేసేటప్పుడు రిలాక్స్ గా కాఫీ కానీ టీ కానీ తాగాలంటే ఇలాంటి హోటల్ అయితే మనం బాగా ఉంటుంది. తర్వాత కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది ఇక్కడ టీ కానీ కాఫీ కానీ, ఆల్మోస్ట్ 40 రూపీస్ ఛార్జ్ చేశారు, 45 ఛార్జ్ చేశారు. అది కొంచెం అనిపించింది నాకు, చాలా ఎక్కువ కదా 45 రూపీస్ ఒక కాఫీ అంటే, మామూలు హోటల్ స్టార్ హోటల్ రేట్ వేసుకున్నారు అని చెప్పి. కాకపోతే ఆ వ్యూ ఎంజాయ్ చేసి ఆ కాఫీ తాగుతున్న టైంలో సో పర్వాలేదు అని అనిపించింది. సో లోపల కూర్చొని తాగొచ్చు, లేదంటే మనం అట్లా గార్డెన్లో కూడా వచ్చి షేర్ చేసుకొని తాగొచ్చు. సో లోపల వ్యూ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇంకా నాకు ఈ హోటల్లో నచ్చిన విషయం ఏంటంటే, ఇది నియర్ హొస్కోటా, హొస్కోటా ముందు లెఫ్ట్ సైడ్లో మనం అంటే ఆంధ్రా నుంచి బెంగళూరుకి వచ్చేటప్పుడు, సారీ నాట్ హొస్కోటా, కోలార్ ముందు లెఫ్ట్ సైడ్లో వస్తుంది. నాకు ఈ నేమ్ అయితే నాకు సరిగ్గా గుర్తుపెట్టుకోలేదు, కానీ ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంకొకటి ఏంటంటే మనం టేబుల్ మీద కూర్చున్న తర్వాత కూడా నార్మల్గా ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు నార్మల్ ఫ్లవర్ వాజో లేకపోతే రోజ్ ఫ్లవర్సో న్యాచురల్ రోజ్ ఫ్లవర్సో పెడుతూ ఉంటారు, కానీ వీళ్ళు అక్కడ కూడా గ్రీనరీ మెయింటైన్ చేశారు, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అదేంటంటే ఆ టేబుల్ మీద చూసారా ఈ విధంగా చెట్టు పెట్టున్నారనమాట. సో మనం ప్రతి ఒక్క టేబుల్కి కూడా ఈ విధంగా ఒక్కొక్క చెట్టు పెట్టున్నారు. సో అక్కడ కూడా గ్రీనరీ మెయింటైన్ చేశారు, అది ఈ విధంగా ఫ్లవర్ వాజ్ లాగా పెట్టే విధానం నాకు బాగా నచ్చింది. ఇదన్నమాట ఆ చెట్టు, చూసారు కదా. నాకైతే ఒక మోస్ట్లీ 5:30 ఆ టైంలో వెళ్ళాం మేము. ఆ ఆహ్లాదంగా ఆ వాతావరణంలో ఆ గ్రీనరీలో ఒక కప్పు కాఫీ తాగితే ఎంత రిలాక్స్గా ఉంటుందో కదా. సో అది నాకు బాగా నచ్చింది ఆ హోటల్. మీరు కూడా ఎప్పుడైనా ఆ రూట్లో వెళ్ళేటప్పుడు కోలార్ ముందు ఈ హోటల్ వస్తుంది, అదొకసారి విజిట్ చేయండి, మీకే ఆ అనుభూతి ఎలా ఉందో తెలుస్తుంది. థ్యాంక్ యూ.